కడప జిల్లా పులివెందుల నుంచి అరటి పండ్లను దిగుమతి చేసుకుని కిలో 10 రూపాయలకు విక్రయిస్తున్నట్లు సీఎం సిటీ దీప వెల్లడించారు. పిడుగురాళ్లపట్నం మార్కెట్ యార్డులో 2 టన్నుల అరటి పండ్లను ముందుగా ఆర్ఎంపీల పరిధిలో ఉన్న 250 కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో సీఓకే శ్రీనివాసరావు, సీఓఎస్ ప్రశాంతి, మెహ్మా సిబ్బంది, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పండ్లు కూడా అందించాలన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ మనకి బనానాస్ పండించడం జరిగింది. ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా దిగుబడి రావడం వల్ల ఇవి రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలకి అలానే గ్రామాలకు కూడా ఇంటింటి ప్రకారం మేము ఇచ్చిన ఇంటింటి ప్రకారం బనానాస్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మన పిడుగురాళ్ళ పట్టణానికి ఈరోజు 2 టన్నుల బనానాస్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్పిల ద్వారా వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి 2 కేజీల చొప్పున ఒక వారానికి సరిపడా ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే విధంగా 4 విడతల్లో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇవాళ 2 టన్నుల్ని కేజీ 10 రూపాయల చొప్పున ఈ వీటిని ఎవరైతే మనకి అడిగిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించారు. లోడ్ ఎక్కడి నుంచి వస్తుందా? ప్రజలకు ఇప్పుడు ఇంటింటికి సరఫరా చేస్తారా లేకపోతే? ఆర్పీలు వాళ్ళ పరిధిలో 250 కుటుంబాలు ఉంటాయండి. ఆ కుటుంబాల్లో ముందుగా ఒక 75 కుటుంబాలకి ఒక వారం ఒక 75 కుటుంబాలకి వాళ్ళు ఏ 75 కుటుంబాలకి అరటిపళ్ళు అవసరమో ముందు రోజు ఇండియన్ తీసుకుంటారు. ఆ ప్రకారం వచ్చినవి డజన్ల లెక్కన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళెవరు కూడా బయటికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చి అక్కడే అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఆ అమౌంట్ ఎట్లా మళ్ళా ఆ అమౌంట్ మేము పట్టణ సమాఖ్యలో వేసుకుని పట్టణ సమాఖ్య ద్వారా మార్కెటింగ్ శాఖకి మేము ట్రాన్స్ఫర్ చేస్తామండి.